वेलकम टू रौनक एम्ब्रॉयडरी। रौनक एम्ब्रॉयडरी तेलुगु डिजाइनिंग तेलुगु क्लास फोर की मी अंदर की स्वागत। सो नेनु मीकु ई क्लास फाइव लो नेनु मीकु एट चेप्तानु अंटे स्टिचेस एन्नी रकालु उन्नाई दानी गुरिंची नेनु मीकु चेप्तानु। सो रंडी नेनु इप्पुडु मीकु चेप्तानु अदि स्टिचेस एन्नी रकालु उन्नाई आ दानिकि यूज एटेंटि नेनु मीकु चेप्तानु। ओके सो मेरे एवरना मिशन कुंटे ना दर सिंगल हेड डबल हेड मल्टी हेड एंब्रॉयडरी मशीन उंटदे टेबल टॉप टाइप एंब्रॉयडरी मशीन उंटदे मंच रेट लो मंच सर्विसिंग मेम इस्तुनामु। सो मीकु एवरकैना कावालंटे ई नंबर की कॉल चेयंडी 7989037289 ई नंबर की कॉल चेयंडी। नेनु इप्पुडु डिजाइन कोसम चेप्तुन्नानु न्यू फाइल ओकटि तीसुकुंटुन्नानु। ओके न्यू फाइल तीसुकुन्न तर्वात नेनु इक्कड ओक सर्कल तीसुकुंटानु। సర్కిల్ మీద నేను మీకు చెప్తాను. ఓకే ఇక్కడ రండి, ఒక సర్కిల్ తీసుకున్నాను. సర్కిల్ ఇలా ఒకటే మౌస్లో క్లిక్ చేసి ఇలా ఒక సర్కిల్ తీసుకున్నాను, ఎంటర్ నొక్కాను. ఎంటర్ నొక్కిన తర్వాత ఈ సర్కిల్ మీకు వచ్చింది. సో ఈ సర్కిల్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఆఫ్సెట్ ఆబ్జెక్ట్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ సి ఉన్నాయి. ఇంపోర్ట్ సి అంటే ఎలా వస్తుంది నేను చూపిస్తున్నాను. ఇంపోర్ట్ సి చూడండి, ఇంపోర్ట్ సి వచ్చింది. ఓకే నేను నొక్కుతాను. ఇప్పుడు చూడండి, ఇంపోర్ట్ సి అంటే ఇక్కడ రౌండ్ బోర్డర్ టైప్లో వస్తున్నాయి. సో ఈ బోర్డర్ని మనం నేను విత్ ఒరిజినల్ ప్లేస్లో పెడతాను చూడండి. దీనికి ఇంపోర్ట్ సి స్టిచెస్ అంటారు, కానీ ఇదే టటామీ సెటిన్ స్టిచెస్, సారీ సెటిన్ స్టిచెస్ కూడా అంటారు దీనికి. సో ఇదే రన్ చేస్తే ఎలా రన్ అవుతుంది చూపిస్తున్నాను. షిఫ్ట్ ఆరు చేసి రన్ చేసి చూపిస్తున్నాను. మీరు చూడండి, మీకు ఇలాగా రన్ అవుతుంది. మీరు ఏదైనా ఒక సర్కిల్ తీసుకున్నారు, దానికి బోర్డర్ చేయాలంటే కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేను దీన్ని మీకు ఫుల్ఫిల్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇంపోర్ట్ సి చేశాను. ఇప్పుడు నేను ఫుల్ఫిల్ చేశాను. ఫుల్ఫిల్ చేస్తే చూడండి ఇలా ఫీల్ అయిపోయింది. సో ఇలా ఫీల్ అయిపోతే మీ మనం ఇదే విడ్త్ తగ్గిస్తున్నాం. ఇదే శాటిన్ స్టిచెస్. ఇది స్టిచెస్ శాటిన్ అంటే మీకు ఎలా తెలియాలి? ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ వస్తారు. ఆబ్జెక్ట్ ప్రపోజ్కి వస్తే మీరు చూడండి ఫుల్ ఫీల్ ఉన్నాయి కదా, దీనికి సెటిన్ లెక్కలు ఉంటుంది. ఇది సెటిన్ స్టిచ్ అంటారు. దీనికి నేను టాటామి చేయాలంటే షిఫ్ట్ కీబోర్డ్లో షిఫ్ట్ ఎం నొక్కండి, టాటామి అవుతుంది. ఇప్పుడు చూడండి టాటామి స్టిచెస్ ఎలా ఉంటుంది, దగ్గర దగ్గరగా పడుతుంది. సో అది రన్నింగ్ ఎలా అవుతుంది ఇదే చూపిస్తున్నాను. టాటామి స్టిచెస్ రన్నింగ్ ఇలా ఉంటుంది, టిక్ 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 ఎలా కొట్టుకుని వెళ్తుంది దగ్గర దగ్గరగా చూస్తున్నారు. ఇది అంతే, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది టాటామి స్టిచెస్. సో దీన్ని నేను సెటిన్ స్టిచెస్ చేస్తాను. సెటిన్ అంటే షిఫ్ట్ ఐ, షిఫ్ట్ ఐ అంటే సెటిన్. ఇప్పుడు చూడండి సెటిన్ స్టిచెస్ దీనికి రన్ చేసి చూపిస్తున్నాను. సెటిన్ స్టిచెస్ ఇప్పుడు చూడండి అవుట్లైన్ కుడుతున్నాయి. సో దాని తర్వాత ఇక్కడ ఇదైతే కుడుతున్నాయి చూడండి, ఇదే సెటిన్ స్టిచెస్ అంటే కొద్దిగా దూరం దూరంగా కుడుతుంది. అంత చిన్న చిన్న లెటరింగ్ ఉంటే, చిన్న చిన్న డిజైన్ ఉంటే దానికి మనం సెటిన్ వాడతాము. ఓకే నేను ఇదే డిలీట్ చేస్తాను. ఇప్పుడు సాటిన్ వచ్చింది, సాటిన్ చూపించాను, టటమ్ చూపించాను, ఇంపోర్ట్ సీ చూపించాను. ఇప్పుడు మళ్ళా ఒకసారి నేను ఇన్సర్ట్కి వెళ్తాను. ఇక్కడ ట్రిపుల్ రన్ ఉన్నాయి చూడండి, సింగిల్ రన్ ఉన్నాయి. ఫస్ట్ సింగిల్ రన్ చూపిస్తున్నాను. ఇక్కడ రన్ మీద క్లిక్ చేసి ఓకే చేస్తే ఇక్కడ చూడండి సింగిల్ రన్ వచ్చింది. ఇది ఒకటి రన్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా రన్ అవుతుంది. సింగిల్ రన్, సింగిల్ టైం రన్ అవుతున్నాయి. ఓకే దీనికి నేను ట్రిపుల్ రన్ చేస్తాను. సో ఇది నేను డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసి దీని మీద క్లిక్ చేసి ఇన్సర్ట్కి వస్తున్నాను. ఇప్పుడు ట్రిపుల్ రన్ పెట్టాను. ట్రిపుల్ రన్ చూడండి, కొద్దిగా దానికని కొద్దిగా ట్రిపుల్ టైం రన్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర ఫాస్ట్గా కుడుతున్నాయి కాబట్టి మీకు తెలియట్లేదు. ట్రిపుల్ రన్ కొద్దిగా దానికని కొద్దిగా థిక్గా పడుతుంది మనకి. ఓకే ఇప్పుడు ట్రిపుల్ రన్ అయిపోయిన తర్వాత ఇంకొక రన్ కూడా చూపిస్తాను. ఇన్సర్ట్ ఫైల్కి వస్తాను. సో ఇక్కడ చూడండి ట్రిపుల్ రన్ వచ్చింది. తర్వాత మోటీఫ్ రన్ను, మోటీఫ్ రన్ చూసుకోండి. ఇక్కడ చూడండి మోటీఫ్ రన్ అంటే ఇందులో చాలా రకాల డిజైన్ ఉంటుంది. మోటీఫ్ రన్ ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్కి వస్తాను. ఇక్కడ మోటీఫ్ ఉన్నాయి కదా, మోటీఫ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నేను కీబోర్డ్లో ఒక్కొక్క స్టైల్ సెట్ చేస్తున్నాను. ఇది మీకు బ్లౌజ్ సారీ డిజైన్కి మీకు ఉపయోగం పడుతుంది. చూడండి ఇది ఇందులో చాలా రకాల డిజైన్ ఉంటుంది. సో మీరు మోటీఫ్ రన్ను మీరు మీ చాయిస్ బట్టి చేయాలంటే ఎలా చేయాలి నేను మీకు అదే కూడా చెప్తున్నాను. సో అదే కూడా చెప్తాను, నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇప్పుడు మోటీఫ్ రన్ చేశాను అంటే ఈ మోటీఫ్ రన్ ఈ డిజైన్ కాకుండా మీ సొంతంగా
మీ చాయిస్ బట్టి ఎలా చేసుకోవాలి అది కూడా చెప్తాను. ఇప్పుడు ఇది చూడండి, మళ్ళీ ఇన్సర్ట్కి వచ్చాను. ఇంపోర్ట్స్ ఆల్రెడీ చూపించాను, టాటా మీ చూపించాను, ఇదే కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇదే చూడండి, ఇది ఒక టైప్లో రన్ను, ఇదే కూడా బాగుంటుంది. ఈ రన్ను కూడా మనం చాలా దగ్గర వాడితే ఇది కూడా బాగుంటుంది. ఇది మీరు డిజైన్ బట్టి ఇది చూడండి, ఇలాగా కుడుతుంది. ఇదిలో మీకు లోగో డిజైన్ కానీ బ్లౌజ్ సారీ డిజైన్లో కూడా ఇదే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో ఈ డిజైన్ డిలీట్ చేసి ఇంకొక స్టిచ్చెస్ కోసం నేను చెప్తున్నాను. సో తెలుగులో మీకు ఇంతగా ఎవరు మీకు ట్రైనింగ్ ఇవ్వలేదు నేను మీకు, ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం ఎవరికి ఇబ్బంది రాకుండా ఇది ఒక స్టిచ్చెస్ చూడండి, ఇలాగ ఉంటుంది. మీకు ఎవరికి అడగకుండా మీరు సొంతంగా మీరు చేసుకోండి, మీ యూట్యూబ్లో మీరు చూసుకుని చేసుకోండి. ఓకే, ఇది వెక్టర్ డిజైన్, ఇదేం కాదు, ఇదే అదేం కాదు. ఇప్పుడు వరకు నేను చెప్పాను ఈ డిజైన్ మీరు ఇప్పుడు చూసుకున్నారు కదా. ఇప్పుడు స్టిచ్చెస్ ఎన్ని రకాలు ఉంటుంది, ఎలాగ యూస్ఫుల్ అవుతుంది, నేను మీకు ఒక చిన్న డిజైన్ క్రియేట్ చేసి మీకు స్టిచ్చెస్ చెప్తాను. ఇప్పుడు ఇన్పుట్ ఏ తీసుకున్నాను, ఇన్పుట్ ఏ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఒక చిన్న డిజైన్, నేను ఒక లిఫ్ టైప్లో ఒక డిజైన్ క్రియేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ క్రియేట్ చేశాను, ఎంటర్ నొక్కాను, ఈ డిజైన్ ఇలా వచ్చింది. దెన్ దీనికి షేప్ మంచిగానే పెట్టుకోవాలంటే ఇక్కడ రీషేప్లు వచ్చేసి ఇక్కడ నేను ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి దగ్గరగా షార్ప్గా పెడుతున్నాను. ఓకే, ఇక ఒక పాయింట్ టైప్లో వస్తుంది. సో ఈ ఇదే ఇన్పుట్ ఏళ్ళు తీసుకున్నాను. ఇది యాక్చువల్గా ఇదే శాటిన్ స్టిచ్చెస్, శాటిన్ స్టిచ్చెస్ అంటే కొద్దిగా దూరం దూరంగా కుడుతుంది కానీ ఫినిషింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇదే మీకు ఈ డిజైన్ పెద్దగా ఉంటే, ఇంత పెద్దగా చేసేస్తే ఈ శాటిన్లో మీకు ఫినిషింగ్ మంచిగా రాదు. పెద్దగా ఉన్న డిజైన్ ఏమో టటామీలో చేయాలి. ఈ శాటిన్ డిజైన్ ఉన్నాయి, దీనికి సర్కిల్గా ఒక పువ్వు చేయాలంటే అది ఎలా చేసుకోవాలి, ఇప్పుడు బ్లౌజులు మనం సింగిల్ పార్ట్ చేసుకుని డూప్లికేట్ చేస్తాము కదా, అది సర్కిల్గా పువ్వు చేయాలంటే అది ఎలా చేయాలి, అది కూడా నార్మల్ చేయాలంటే కంట్రోల్ డి నొక్కుతాను. కంట్రోల్ డి అంటే డూప్లికేట్, కంట్రోల్ డి నొక్కితే ఇక్కడ డూప్లికేట్ అయిపోతుంది. ఈ సెంటర్ పాయింట్ ఏమో ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని ఇలాగ నేను కొద్దిగా జరిపితే ఇక్కడ ఇలాగ వచ్చింది. మళ్ళీ ఇదే సెంటర్ పాయింట్ కిందన పెట్టేసి ఇది ఇంకా కొద్దిగా జరిపి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది. ఇక్కడ కొద్దిగా కంట్రోల్ డి నొక్కుతాను, మళ్ళీ ఒకసారి డూప్లికేట్ అవుతుంది. ఇంకొకసారి సేమ్ ప్రాసెస్లో ఇలాగ జరిపేస్తున్నాను చూడండి, ఇది ఒకటి వచ్చింది. మళ్ళీ కంట్రోల్ డి అంటే డూప్లికేట్ చేసి మీరు అన్ని డిజైన్ ఇలా క్రియేట్ చేసుకుండా డూప్లికేట్ చేసి మీరు ఇలాగ పెట్టుకోవచ్చు. సో ఇలాగ ఒకటి చేశాను, మళ్ళీ ఒకసారి కంట్రోల్ డి డూప్లికేట్ చేశాను, మళ్ళీ ఒకసారి ఇలాగా జరిపేస్తున్నాను. ఓకే, నా తెలుగు లాంగ్వేజ్ అంత నీట్గా లేదండి, క్షమించండి. సో మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకుని నేర్చుకోండి. నా తెలుగు అంత బాగాలేదు, నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే, ఇలాగ ఒక ఫ్లవర్ చేసుకోవచ్చు. ఓకే సార్, నేను మళ్ళీ ఇంకొకటి చాలా ఈజీ మెథడ్ చెప్తున్నాను. ఇలాగ డూప్లికేట్ చేసి కూడా మీరు ఒక్క నిమిషం ఇంకా డూప్లికేట్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ఇది ఒక ఫ్లవర్ అయింది, ఈ ఫ్లవర్ని ఇంకొక ఫ్లవర్గా సెట్ చేయాలంటే సెలెక్ట్ చేసి కంట్రోల్ డి నొక్కండి డూప్లికేట్ అవుతుంది. మళ్ళీ ఇలాగ పక్కకి జరిపేస్తే ఇంకొక ఫ్లవర్ కూడా అయిపోతుంది. సో ఇలాగ మీరు డూప్లికేట్ చేసి మీరు మీ డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా డిజైన్ కొత్త డిజైన్ కావాలంటే అది కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ఒక ఫ్లవర్తో మనం సరౌండ్గా ఇప్పుడు మనం డూప్లికేట్ చేసి మనం చేసాం కదా, అలా లేకుండా ఫుల్గా మొత్తం అన్నీ ఒకటేసారి వచ్చేయాలంటే నేను ఈ టూల్ వర్త్లో నాకు కొద్దిగా నేను హైడ్ చేసి పెట్టుకున్నాను. అదే నేను టూల్ వర్ మీకు ఏదైనా టూల్ అవసరం ఉంటే ఇలా వ్యూ మీద క్లిక్ చేస్తారు, ఇలాగ మీరు క్లిక్ చేసి మీరు టూల్ బార్ కూడా నేర్చుకోవచ్చు. ఇలాగ నేను చూపిస్తున్నాను, ఒక నిమిషం ఆగండి. వ్యూ టూల్ బార్ మీకు ఇందులో కూడా చాలా టూల్ బార్ హైడ్ అయి ఉంటుంది, ఇది కూడా మీకు వచ్చేస్తుంది. ఓకే ఉండండి, టూల్ బార్ అన్ని టూల్ బార్ నేను తీసుకుంటున్నాను. సో చూడండి నేను అన్నీ తీసుకున్నాను, ఇందులో నాకు కావాల్సింది ఇదే కావాలి, నాకు ఈ టూల్ కావాలి. సో ఇవంతా అవసరం లేదు, ఇంటూ చేసేస్తున్నాను, కట్ చేసేస్తున్నాను, ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసేస్తున్నాను,
इकड़ कटेना ओके एंकंटे एक्व टूल अवसर लेकिन टूल अवसर उूल व्यू की वेली टूल इवे चूँ सेलैक्टा सेलैक्ट तरवा इकड़ चूँ सर्कलो फोर उदाई दी क्ली इकड़ मन की अभी कावाल फ्लवर् फोर उड़ता एटन तरह चूँगी अड़ा एट तरवा एंटर नुकता सो एट वाक चूँ वन टू थ्री फोर फाइव सिक्स सेवन दी कल सो ए इला क्लीसान चूँ फ्लवर् क्रिएट सो मेर अला डूप्लीकेट इलाग चयु डिजाइन इंतवर की चपा नैक्स्ट डिजाइन इंका क्रिका ओके मिशन कुंटे फ्रेंड वाली एवरना मिशन कुंटे वाली चपंटी रोनक एंब्रॉयडरी मिशन कुंटर मंजगा सर्वीसिंग तो पाटो ट्रेनिंग अंत मैं फ्रीगा डिजाइन एदना कस्टमर की मिशन संबंधी एदना प्रॉब्लम वस्ते मैं इंजीनियर 24 अवर्स टू 42 अवर्स मैं इंजीनियर को पंपना सो ये कंपनी इंत फेसिलिटी इवर सो थैंक यू इंदो डे इंका क्रोता ने कामेंटी नैन चेस्ता धन्यवाद उठानी थैंक यू।